బ్రిటన్లో మొదలైన కరోనా కొత్త స్ట్రెయిన్ ఆ దేశంలో ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. మామూలు కరోనా కంటే 70% ఎక్కువ వేగంతో ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు దేశాలు వైరస్ తమ దేశంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే పలు దేశాల్లోకి కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీతో కలిపి 14 దేశాల్లో కొత్త స్ట్రెయిన్ వ్యాపించినట్లు నిర్ధారించారు. యూకే నుంచి భారత్కు వచ్చిన వారిలో కరోనా సోకిన వారిని గుర్తించి వారి శాంపిల్స్ని పరీక్షించగా వారిలో 6 కొత్త స్ట్రెయిన్ గుర్తించారు. దీంతో వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఏపీలోని రాజమండ్రిలో 1 కేసు నమోదైనట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ నెల 22 అర్ధరాత్రి వరకు వివిధ విమానాశ్రయాలకు చేరిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా బెంగళూరు నిమ్స్ హ్యాన్స్లో 3, హైదరాబాద్ సిసిఎంబిలో 2, పూణే వైరాలజీ ల్యాబ్లో 1 కొత్త స్ట్రెయిన్ గుర్తించారు. సహా ప్రయాణికులు, కుటుంబంలో ఇతర కాంటాక్ట్ల గుర్తింపు కొనసాగుతోందని కేంద్రం పేర్కొంది. మిగతా పాజిటివ్ల జన్యు విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక భారత్లోనూ కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో కరోనా వల్ల మహిళల కంటే పురుషులే తీవ్రంగా ప్రభావితమయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ పాజిటివ్స్ లో పురుషుల శాతం 63% ఉందని, 37% మహిళలకు కరోనా సోకిందని కేంద్రం చెప్పింది. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 8% కేసులు 17 ఏళ్లలోపు వారికే వచ్చాయి. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు గ్రూపు వారిలో 13% మంది వైరస్ ఇన్ఫెక్షన్స్ కు గురయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 6 నెలల తరువాత 2.7 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. యూకే, సౌత్ఆఫ్రికాలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా మ్యూటెంట్ను అంతం చేయగల శక్తి ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్కు ఉందన్నారు. కొత్తగా కల్లోలం సృష్టిస్తున్న స్ట్రెయిన్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి డాక్టర్ గారు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే రూపాంతరం చెందుతుందో కోవిడ్ వైరస్ కొత్తగా, దీనికి ప్రజెంట్ మనం ఏదైతే వ్యాక్సిన్ ఇన్వెంట్ చేస్తున్నాం, దీన్ని వాడటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నామో, ఇది ఏ రకంగా పనిచేస్తుందంటారు? ప్రస్తుతం ఈ సైంటిస్టులు కానీ వ్యాక్సిన్ ప్రొడ్యూసింగ్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు అనేది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ ప్రస్తుతానికైతే పనిచేస్తుంది, ఎఫికసీ ఉంటుంది అని అనుకుంటున్నామని చెప్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ డిజైన్ చేసిన దాంట్లో ఇప్పుడు వైరస్ చిన్న మైనర్ చేంజెస్ చేసుకుంది, పూర్తి స్ట్రక్చర్ అట్లానే ఉంది, కాబట్టి దాని యాంటీజెన్సిటీ తేడా రాదు, అదే పనిచేస్తుంది అంటున్నారు. కానీ పాత వైరస్ కి దేనికైతే వాళ్ళు డిజైన్ చేశారో అది ఈ కోవాక్సిన్ కానీ మిగతా మోడర్నా కానీ ఇవి దాదాపు 90 నుంచి 95% పనిచేస్తాయి అని అన్నారు. అయితే అంతే ఎఫికసీ మన దగ్గర ఉంటుందా ఈ కొత్త వ్యాక్సిన్ అనేది తెలీదు.
కాకపోతే కొత్త వైరస్ ఇంకా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో అదే ఎఫికసీ దీనికి ఉంటుందా అంటే ఇంకా చాలా రకాల మ్యూటేషన్స్ అవుతూ ఉన్నాయి, ఇంకొక 2-3 నెలల్లో ఇంకా వేరే వైరస్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వాటికి ఇది ఎట్లా ఉంటుంది అనే దానికి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వేరే వైరస్లు కూడా ఇంకా యాంటీజెన్సిటీ మారితే అది ఎంత ఎఫికసీ ఉంటుంది అనేది చెప్పలేము. సో ఒకవేళ అలాంటి ఎఫికసీ తగ్గిపోయి కనుక కొత్త యాంటీజెన్ మ్యూటేషన్స్ వస్తే అప్పుడు మళ్ళీ కొత్త వ్యాక్సిన్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నంత వరకు చాలా మంది డాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదు, అది రూపాంతరం చెందింది కానీ సింప్టమ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటున్నాయి అని అన్నారు. కానీ వ్యాప్తి చెందే దశలో మాత్రం దాని మీద కొన్ని రెట్లు ఎక్కువగానే ఇది తొందరగా వ్యాప్తి చెందుతోంది కదా, దీనివల్ల ప్రాబ్లం ఏం లేదంటారా? అంటే ఒక థియరీ ప్రకారం అయితే వైరస్ యొక్క కెపాసిటీ కొంచెం తగ్గితే స్ప్రెడింగ్ కెపాసిటీ పెరుగుతుంది అని ఒక థియరీ ఉంది. అంటే స్ప్రెడింగ్ కెపాసిటీ అంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ 70% పెంచుతుంది కదా, బట్ సీరియస్ డిసీజ్ కలగజేసే ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ దానికి కొంత తగ్గుతుంది అనేది ఒక థియరీ ఉంది వైరసెస్ లో. సో దాని ప్రకారం వాళ్ళు అనేది ఏంటంటే ఇది ప్రస్తుతానికైతే పెద్ద సీరియస్ డిసీజ్ కాజ్ చేస్తుంది అనేది లేదు, స్ప్రెడ్ అవుతుంది. సో మొదట్లో ఎలా వస్తున్నాయో అంతకన్నా కొంచెం తక్కువే డిసీజ్ వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చినందుకు.